హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చూడండి. మన వీ అన్నది నిఫ్టీ బ్యాక్ నిఫ్టీ, ఇంట్లో మన వీ ఉంటుంది నిఫ్టీ. ఇక 2249 రేంజ్లో నిఫ్టీ ఉంటే 48-101 రేంజ్లో బ్యాక్ నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి మనం వీడియో చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ నిఫ్టీ అయితే చూద్దాం. బ్యాక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండికేటర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనమైతే నిఫ్టీ ఇండికేటర్ ఇక్కడ డీటెయిల్డ్ ప్రైస్ యాక్సిలరేటర్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఓకే అండి, మనమైతే ఇండికేటర్ మాత్రం యాడ్ చేయడం జరిగింది. డిపిఓ ఇండికేటర్ మాత్రం యాక్టివ్ యాడ్వేట్ యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ దాని యొక్క చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఇది చూడండి, ఇక్కడ మనం ఇది ఎప్పుడైతే 400కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇది 200కి వస్తుందో మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 400 ఎప్పుడైతే 400కి పోతే మనం పిఈ సైడ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. పిఈ సైడ్ అదే ఇది ఎప్పుడైతే 200కి వస్తుందో మైనస్ 200కి వస్తుందో సిఈ సైడ్ అయితే మనం ప్లానింగ్ అయితే చేసుకుంటే మాత్రం మనకైతే బెటర్గా ఉంటుందని చెప్పేసి ఈ ఇండికేషన్ మాత్రం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏ ఇండికేటర్ అయినా ఒకటి మాత్రం అబ్జర్వేషన్ చేయండి. ఏ ఇండికేటర్ అయినా ఒక 15% వర్క్ చేస్తుంది అని మాత్రం గమనించండి. ఏ ఇండికేటర్ కూడా అంత పర్ఫెక్ట్గా మాత్రం ఏమైతే వర్క్ చేయదు. ఈ ఫర్దర్గా మాత్రం మనం ఇప్పుడు నిఫ్టీలో చూస్తే ఇక్కడ ఒకసారి సెట్టింగ్స్ అయితే ఇది సెట్టింగ్స్ అయితే ఒకసారి చూద్దాం ప్రతిదాన్ని. ఇక్కడ ఇన్పుట్స్ ఏమైనా 21 ఉంది. 21 ఏమైతే వర్క్ అయితే చేస్తుంది. ఇక్కడ చార్ట్ మాత్రం ఈ రకంగా ఉంది. ఇక్కడ టైల్స్ సెట్టింగ్స్ ఈ రకంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టైల్స్ మాత్రం ఈ రకంగా మనం ఉన్నాయి. తర్వాత విజిబిలిటీ మాత్రం ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, దీని అనేది మనం నిఫ్టీలో అయిపోయి బ్యాంక్ నిఫ్టీలో అయిపోయింది. దీన్ని ఒకసారి నిఫ్టీలో కూడా ఫర్దర్గా చూద్దాం. నిఫ్టీలో కూడా చూసిన తర్వాత మనం అనేది ప్రతిరోజు అనేది కనీసం అట్లీస్ట్ 2 ఇండికేటర్స్ గురించి అయితే చూద్దాం. ప్రతి వీడియోలో ప్రతి 2 ఇండికేటర్లు చూసిన తర్వాత మనకు చాలా ఇండికేటర్స్ ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటిని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకుని మాత్రం వాటితో అయితే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ ఇదైతే బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మన నిఫ్టీ చార్ట్ అయితే కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా యాజ్ ఈజ్ ఎప్పుడైతే ఇది 400కి వెళ్తుందో యాజ్ ఇది దేంట్లో అయినా అంతే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది 400కి వెళుతుందో మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది 400 మైనస్ 400కి వస్తుంది, ఇంకా -400 చూస్తారు కదా, -400కి వస్తే మనం మళ్ళీ అప్సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇది -400కి వస్తేనేమో మనం సిఈ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. అదే 400కి వెళ్తే మాత్రం పిఈ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఎప్పుడైతే 400కి పోతుందో మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. సిఈ సైడ్ పోతే మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నేనైతే నా ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనం ఉంటుంది. ఒకసారి వీటిలో కూడా ఒకసారి సెట్టింగ్ అయితే చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ ఇన్పుట్స్ మాత్రం 21 ఈఎంఐ. ఒకసారి దీని అనేది మనం 9కి పెట్టి అయితే కన్వర్ట్ చేసి చూద్దాం ఏమో ఎలా ఉంటుందో అని చెప్పేసి. 9కి మాత్రం ఒకే 9 ఈఎంఐగా పెట్టాము. 9కి పెట్టినా కూడా సేమ్ ఏమైతే చేంజ్ అయితే కావలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఫర్దర్గా ఒకసారి మళ్ళీ అనేది ఈ సెట్టింగ్స్ అనేది ఇంకా చూద్దాం. స్టైల్స్ అనేది ఈ రకంగా ఉన్నాయి. విజిబిలిటీ ఈ రకంగా ఉంది. తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఏదైతే మనం టాప్ 5 ఇండికేటర్స్ వాటితో ఫర్దర్గా మనం ట్రేడింగ్ అయితే చేస్తాం. మీరు కూడా 6 మంత్స్ అట్లీస్ట్ 6 మంత్స్ అనేది పేపర్ ట్రేడ్ మాత్రం చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీ పొజిషన్స్ మాత్రం తీసుకోండి. అప్పటి వరకు అయితే మీరు పొజిషన్స్ మాత్రం ఉండండి. అనవసరంగా మీ క్యాపిటల్ అనేది లాస్ అయితే అవ్వకండి. 90% ట్రేడర్స్ అనేది ఆప్షన్స్లో ఫెయిల్ అయితే అవుతున్నారు. 90% అయితే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అందుగురించి అని చెప్పేసి మీకు అనేది ఓన్లీ 1 లాట్ తోటి ట్రేడింగ్ అయితే చేయండి. 1 లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. మీ వ్యూని అయితే కన్ఫర్మ్ చేసుకొని ఏ వ్యూ అనుకుంటున్నారో దాంట్లోనే ఉండండి. ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం ట్రేడ్ చేయండి. మీకైతే
ఓవరాల్గా మాత్రం ఒక అట్లీస్ట్ త్రీ ఇయర్స్ వరకు ఓన్లీ ఒక లాట్ ఇతోటి ట్రేడింగ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మీ రిస్క్ రివార్డ్తో మీకే అర్థమవుతుంది ట్రేడింగ్లో. ఓకే ఫ్రెండ్స్, నేను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.